ఏపీలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు 534 కు చేరుకున్నాయి. కొత్తగా కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 14 కరోనా మరణాలు సంభవించాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి బుల్టెన్ లో కనీసం 7 లేదా 8 కేసులు నమోదవుతున్నాయి. తాడేపల్లి ప్రాంతంలో కూడా కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. దీంతో ఆ ప్రాంతాన్ని కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. అదేవిధంగా 7 కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్ లో సీఎం నివాసం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య త్రిబుల్ డిజిట్ ని దాటిపోయింది. జిల్లా వ్యాప్తంగా కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బులెటిన్ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి బులెటిన్ వస్తుందనగానే ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం గుంటూరు జిల్లా వాసుల్లో కనిపిస్తుంది. ప్రధానంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే అత్యధికంగా 90కి పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇక పల్నాడు ప్రాంతంతో పాటుగా తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం రాజధాని ప్రాంతంగా ఉండే ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 2 కేసులు బయటపడినాయి. ఆ తర్వాత తాజాగా మరో పాజిటివ్ కేసు తాడేపల్లి ప్రాంతంలో బయటపడింది. 3 కిలోమీటర్ల రేడియస్లో పూర్తిగా రెడ్ జోన్ ప్రకటించారు. 7 కిలోమీటర్ల పరిధిలో తాడేపల్లిలో కేసు బయటపడినటువంటి ప్రాంతం 7 కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్గా అధికారులు ప్రకటించారు. అయితే బఫర్ జోన్లో ముఖ్యమంత్రి జగన్ నివాసం కూడా ఉండడం కొంతవరకు కూడా అధికారులని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో రోజు రోజుకి బులెటిన్ విడుదల అవుతున్న కొద్దీ రోజు రోజుకి ప్రతి బులెటిన్లోనూ మినిమం 6-7 కేసులు లేకుండా గుంటూరులో పాజిటివ్ కేసులు ఉండటం లేదు. రాష్ట్ర స్థాయిలో విడుదలైనటువంటి బులెటిన్ 13 జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక రోజుకి దాదాపుగా 300 నుంచి 400 మంది వరకు కూడా కొత్త కాంటాక్ట్స్కి సంబంధించినటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళని చెక్ చేయడం, వాళ్ళకి రిపోర్ట్స్ని తీసుకోవడం, వాళ్ళకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఆ కుటుంబ సభ్యులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మిత్రులందరూ కూడా ఒక రకంగా ఉత్కంఠకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు గుంటూరు రూరల్ ప్రాంతంలో కావచ్చు, పత్తిపాటి నియోజకవర్గంలో కూడా కొంతమందికి పాజిటివ్ కేసుతో కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళకి నెగిటివ్కి సంబంధించినటువంటి రిపోర్టులు రావడంతో కూడా వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి పల్నాడు ప్రాంతంతో పాటుగా నరసరావుపేట వంటి ప్రాంతాలు చూసుకుంటే కనుక ఇటు పొన్నూరులో కూడా ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్కి కూడా కరోనాకి సంబంధించినటువంటి పాజిటివ్ కేసు వచ్చింది. అతను కరోనాకి సంబంధించినటువంటి వ్యక్తికి పరీక్షలు నిర్వహించాడు. దీంతో ఈ రకమైనటువంటి కాంటాక్ట్స్కి సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకంగా మారుతుంది. ఇంకోవైపు ఎటువంటి కాంటాక్ట్స్ లేకపోయినా, ఫారెన్ రిటర్న్ కాకపోయినా, ఢిల్లీ మర్కజ్కి లింకులు లేకపోయినా కూడా కొంతమందికి 3 కేసులు మనకి ఇలా రిపోర్ట్ అయినట్టుగా గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది. అందులో భాగంగానే అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇంకోవైపు గుంటూరు, అదేవిధంగా గుంటూరు రూరల్తో పాటుగా గుంటూరు అర్బన్ పోలీసులు పరిధిలో పాటుగా ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా, అంటే గుంటూరు రేంజ్ పరిధిలో కూడా కొంతవరకు కూడా కరెన్సీకి సంబంధించినంత వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. కరెన్సీ లావాదేవీల్లో కూడా కొంతమందికి కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు, పాజిటివ్కి సంబంధించినటువంటి లక్షణాలు వచ్చాయన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అధికారులు వీటిని తోసిపుచ్చారు. మొత్తం మీద డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే బాగుంటుందని చెప్పి చెప్పారు. అయితే గతంలో జరిగినటువంటి పాజిటివ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ని కనుక పరిగణలో తీసుకుంటే ఆర్ఎంపీకి సంబంధించినటువంటి వైద్యుడు ఒక అతను ఉన్నాడు. ఆర్ఎంపీకి సంబంధించినటువంటి వైద్యుడు ఫీజు తీసుకున్నటువంటి క్రమంలో పాజిటివ్కి సంబంధించినటువంటి కణాలు బయటకు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు నరసరావుపేటలో కేబుల్కి సంబంధించి కేబుల్ బిల్లు ఇంటింటికి తిరిగి వసూలు చేసేటువంటి వ్యక్తికి కూడా పాజిటివ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు, పాజిటివ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా త్రిబుల్ డిజిట్కి చేరుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రంగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి అంశం, రెడ్ జోన్లకు సంబంధించినటువంటి అంశం, బఫర్ జోన్లకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద అధికార యంత్రంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. కెమెరా పర్సన్ నాగరాజుతో హరీష్ ఎన్టీవీ.